ఏమండి, కొంతమంది పెళ్ళైన పిల్లలకి కానీ బ్యాచిలర్స్కి కానీ పప్పు వండుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వెంటనే వెళ్ళి హోటల్కి కానీ లేకపోతే కర్రీ పాయింట్కి వెళ్ళి కూరలు అవి తెచ్చుకుంటారండి. అలా తెచ్చుకుంటే ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుందండి, కడుపు నిండదు. మళ్ళీ అదే స్టోర్ చేసుకుని సాయంత్రం తిందాంలే అని అనుకుంటారండి. అలా కాకుండా బ్యాచిలర్స్ కానీ పెళ్ళైన వాళ్ళకి కానీ తొందరగా ఈజీగా వండుకునేటట్టుగా పప్పు అండి, ఏ పప్పు అయినా ఇలా వండుకోండి, చాలా కమ్ముగా ఉండిద్దండి. నేనైతే దోసకాయ పప్పు కానీ దోసకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కందిపప్పు అన్ని కడిగేసుకొని అన్ని కలిపేసేసి పసుపు నూనె వేసి విజిల్ పెట్టుకున్నానండి. 8 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, పప్పును మెదపక్కర్లేదు, చక్కగా ఉడికిపోయిద్దండి. తర్వాత చింతపండు వేసేసి ఉప్పు కారం వేసి కొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలండి కుక్కర్ మూత తీసిన తర్వాత. తర్వాత ఈ పోపులు అండి, తాలింపు గింజలు, ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర ఇవి వేసి కరివేపాకు వేసేసి బాగా ఇలా తిప్పేసుకోవాలండి. దీనిలో ఉప్పు మిరపకాయలు వేయించుకున్నానండి. పప్పులో ఉప్పు మిరపకాయలు వేసుకొని అన్నం తింటుంటే అబ్బా అదిరిపోయిద్దండి. వీడియో నచ్చితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.